అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకుగాని మీ కుటుంబ సభ్యులకు గాని లేదా మీ యొక్క బంధుమిత్రులకు గాని ఎవరికైనా అత్యవసర పరిస్థితిలో బ్లడ్ అవసరమైతే బ్లడ్ ఎలా సమకూర్చుకోవాలి మనకు కావాల్సిన బ్లడ్ ఎక్కడ అందుబాటులో ఉంది అనే వివరాలను ఎలా తెలుసుకోవాలో చెప్తాను వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ మొబైల్లోని పేటీఎం యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ పైన కనబడుతున్న సర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి క్రింద బ్లడ్ బ్యాంక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఇక్కడ మీ యొక్క ప్రదేశం అంటే మీ యొక్క జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు కావలసిన బ్లడ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి ఇక్కడ మీ దగ్గరలోని ఉన్న బ్లడ్ బ్యాంకులలో మీకు కావాల్సిన బ్లడ్ ఎక్కడెక్కడ ఎన్ని యూనిట్లు ఉంది మరియు కాల్ ఆప్షన్ అడ్రస్ డైరెక్షన్ అన్ని వివరాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి మీరు వారికి డైరెక్ట్గా కాల్ చేసి ప్రస్తుతం బ్లడ్ అందుబాటులో ఉందా లేదా అని వివరాలు కనుక్కోవాలి ఒకవేళ అందుబాటులో ఉంటే ఇక్కడ చూపిస్తున్న అడ్రస్కు మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు మీకు ఒకవేళ ఈ అడ్రస్ తెలియకపోయినట్లయితే ఇక్కడ డైరెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది ఆ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మీరు ఆ లొకేషన్కి వెళ్లేసి మీకు కావలసిన బ్లడ్ సమకూర్చుకోవచ్చు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ టు సపోర్ట్ అని సెర్చ్ చేయండి కింద మనకు ఫ్రెండ్స్ టు సపోర్ట్ వెబ్సైట్ కనబడుతూ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఇక్కడ మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి తరువాత మీ యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క జిల్లాను సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ప్రస్తుత జిల్లా సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాలో మీకు కావాల్సిన బ్లడ్ అందుబాటులో లేకపోతే ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి నేను కూడా ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేశాను ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన బ్లడ్ ఇవ్వడానికి మన దగ్గర్లో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో వారి వివరాలు వారి పేరు వారి మొబైల్ నంబర్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి మీరు వారికి డైరెక్ట్గా కాల్ చేసి ఇలా మనకు బ్లడ్ నీడ్ ఉంది మీరేమన్నా బ్లడ్ ఇవ్వగలరా అని వివరాలు కనుక్కోవచ్చు ఒకవేళ వాళ్లు సిద్ధంగా ఉన్నట్లయితే హాస్పిటల్ అడ్రస్ మిగతా వివరాలు వాళ్లకు చెప్పినట్లయితే వాళ్లు డైరెక్ట్గా ఆస్పత్రికి వచ్చేసి మీకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు కూడా ఇలా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే ఇదే వెబ్సైట్లో మీరు బ్లడ్ డోనర్గా రిజిస్టర్ అయి బ్లడ్ నీడ్ ఉన్నవారికి మీ యొక్క బ్లడ్ అనేది ఇవ్వచ్చు దానికోసం ఈ వెబ్సైట్లో పైన కనబడుతున్న బ్లడ్ డోనర్ రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు ఇవ్వండి తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూపు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వండి తర్వాత మీ యొక్క కంట్రీ స్టేట్ జిల్లా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత ఒక యూజర్ ఐడి ఇవ్వండి తర్వాత ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ని మళ్ళీ ఎంటర్ చేయండి అవసరమైనప్పుడు బ్లడ్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటారా అని అడుగుతుంది ఇక్కడ అవైలబుల్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ బాక్స్లో రైట్ మార్క్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీరు కూడా ఒక బ్లడ్ డోనర్ అవుతారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవసరమై ఈ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మీ నంబర్ కూడా వారికి చూపించడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మన ఆరోగ్యంలో చాలా మార్పులు అయితే ఉంటాయి మన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది మీరు ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మీరు డొనేట్ చేసిన డేట్ అనేది వెబ్సైట్లో మెన్షన్ చేస్తే మరో మూడు నెలల వరకు కూడా మీ పేరు అనేది ఎవరికీ చూపించడం జరగదు మూడు నెలల తర్వాత మళ్లీ మీ పేరు అనేది బ్లడ్ అవసరం ఉండి సెర్చ్ చేసిన వారికి చూపించడం జరుగుతుంది ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగండి మా వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి